నెల్లికాయ రసం. నెల్లికాయ అంటే కొన్ని ప్రాంతాల్లో, అదే కొంతమందికి అర్థం కాదు అది, నెల్లికాయ అంటే ఏం లేదండి, ఉసిరికాయ. అంటే కొన్ని ప్రాంతాల్లో దాన్ని నెల్లికాయ అంటూ ఉంటారు. సో నెల్లికాయ రసం నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నెల్లికాయ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. నెల్లికాయ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు నెల్లికాయ అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఉసిరికాయ, ఉసిరికాయ కొన్ని ప్రాంతాల్లో దాన్ని ఉసిరికాయ అంటూ ఉంటారు. మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఉసిరికాయ రసము. ఓకే, అయితే ఉసిరికాయ, నాకు ఉసిరికాయ అంటే ముందుగా గుర్తొచ్చేది ఒక మంచి రుచి, ఉసిరికాయ పచ్చడి, ఆవకాయ, ఉసిరికాయ ఆవకాయ. తర్వాత ఈ కోవిడ్ టైమ్స్లో చాలామంది విటమిన్ సి వేసుకోవాలి వేసుకోవాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ కొంతమంది మాత్రం ఏం చెప్పేవాళ్ళు, రోజుకి 1/2 ఉసిరికాయైనా మీరు తినండి, మీకు 2 రోజులకు కావాల్సిన విటమిన్ సి అధిక మొత్తం వచ్చేస్తుంది అంటారు. అంటే ఒక సగం ఉసిరికాయ తిన్నా కూడా 2 రోజులకు కావాల్సిన విటమిన్ సి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది 100% రైట్ అండి. ఈ మెడిసిన్స్ విటమిన్ సి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే వస్తుంది అనే దానికన్నా కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండేవి, అంటే నిమ్మకాయ ఎప్పుడు ఉంటుంది, ఉసిరికాయ కొనుక్కుంటే ఉంటుంది, అదేం పెద్ద కాస్ట్లీ కూడా కాదు, ఉసిరికాయలో ఎంత మంచి విటమిన్ సి ఉంటుందంటే అసలు మామూలుగా కాదు. మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, విటమిన్ సి ఎంత బాగుంటే మన ఒంట్లో రోగ నిరోధక శక్తి అంత అధికంగా ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీరు ఉసిరికాయను ఎవ్రీడే ప్రతిరోజు తినడానికి ప్రయత్నించండి. ఎంతో కొంత, మొత్తం తినమని కూడా చెప్పము, ఎంతో కొంత, ఒక 1/2 అయినా కూడా తినే ప్రయత్నం అందరూ చేయాలి. మేమే కాదు, మీరే కాదు, ప్రతి ఒక్కరూ చేయాలన్నమాట. అంటే చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళు కూడా పుల్ల పుల్లగా తీయ తీయగా ఏదో అలా ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ఏదో సరదాగా ఒక క్యాండీలాగా తినేస్తూ ఉంటారు. అలా విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ని మన శరీరానికి అందించడానికి ఉసిరికాయ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకు బరువును కూడా చాలా బాగా తగ్గిస్తుంది. ఉసిరికాయ రసం ముఖ్యంగా, ఈ రసము మీరు అన్నంలో కలుపుకోవచ్చు, మీరు ఏది తిన్నా కూడా దాంట్లో పాటు కలుపుకోవచ్చు, లేదు అంటే ఉట్టిది కూడా తాగేయచ్చు. అంటే అదొక డైట్లో భాగంగా మీరు చక్కగా ఈ రసం తీసుకున్నారు అంటే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అన్నమాట. అంటే ఒంట్లో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడానికి, మన ఒంట్లో ఉండే ఫ్యాట్ని కట్ చేయడానికి, కొవ్వు శాతం ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి కూడా మనకు ఉసిరికాయ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. ఇలా ఇంకా ఉసిరికాయతో చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడేసుకుందాము. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్లో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు తీసుకుందాం. ఆ తర్వాత ఘాటుకు సరిపడా మిరియాలు కూడా తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకుందాం. తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఇలా ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనము రసం కాబట్టి, రసం అంటే చక్కగా నీళ్లగా ఉండాలి, కలిసిపోవాలి కాబట్టి కాస్త నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం నెల్లికాయ రసం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కాస్త నీళ్లు పోసుకొని రుబ్బుకొని మెత్తగా తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఉసిరికాయ, అలాగే మిరియాలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, వీటన్నిటినీ చక్కగా పేస్ట్ లాగా సిద్ధం చేసుకున్నాం. అయితే ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒకవైపు ఏమో మనం పోపు చేసుకోవాలి. రసం అన్నాం కదా, ఇది మనకు చక్కగా అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. రసంలా కూడా తాగేయచ్చు. మనం టమాటా రసం ఎలాగైతే తాగుతామో ఇది కూడా అదే విధంగా తాగేయచ్చు. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది స్టవ్ మనకి బాండి వేడెక్కే లోపు ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఇందులో మనకి ఉసిరికాయ మిశ్రమంలో కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుంది. దీంట్లో ఇంకా నీళ్లు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా బాండి వేడైంది కాబట్టి మరి కాస్త నూనె వేసేసుకుందాం. బాండి వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని ఈ బాండిలో తీసేసుకుందాం. ముందుగా ఇందులో మనం నీళ్లు మిక్స్ చేసుకుందాం. ఉసిరికాయ ఉంది కాబట్టి దీన్ని కూడా చక్కగా ఉపయోగించినట్టు అవుతుంది అదనమాట. ఆడవాళ్ళు చేసే సాధారణమైన పని.
నీళ్లు పోసేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో ఉప్పు పసుపు ఉంది. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇందులో కాస్త అంటే దీనికి తగ్గట్టుగా మనం కందిపప్పు కూడా వేసేసుకుందాం. కందిపప్పును కూడా ముందుగానే ఉడికించుకున్నానండి, ఇది రెడీగానే ఉంది. ఓకే, ఇలా చక్కగా ఉడికించుకొని రెడీగా ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒక రెండు మరుగులు వచ్చిన తర్వాత ఈ కందిపప్పును ఇందులోకి వేసేసుకోవాలి. చాలా అంటే మనకి సాధారణంగా మనము రసం చేసుకునే విధానమే ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఉసిరికాయని మనం ముక్కలుగా వేయలేము, దాని రసం సరిగ్గా దాని సారం సరిగ్గా రాదు కాబట్టి ఇది చక్కగా మనం రుబ్బుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత వేస్తున్నాం. అంతే, మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఏం పడకండి, చాలా చాలా క్లియర్గానే ఉంది. చూసారా, ఇది కాస్త మరిగింది కాబట్టి ఇది ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ కందిపప్పు ఏదైతే ఉందో అది చూసుకొని వేసుకుందాం. అంటే కొంచెం మీకు థిక్గా ఉండాలి రసం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం పల్చగా ఉండాలి అంటే ఒక గరిట వేసుకుంటే సరిపోతుంది. నాకు రసం ఎప్పుడు కాస్త పల్చగానే ఉండాలండి. ఇందులో కాస్త నీళ్లు కూడా పోసుకుందాం కావాల్సింటే. అది కొంచెం మరిగి దగ్గర పడుతుంది, కందిపప్పు కాబట్టి దగ్గర పడుతుంది. మరగనివ్వండి, ఇంకా 2 మినిట్స్ మనకి ఇట్లా టైం పడుతుంది. పక్కన మనం పోపు వేసుకోవాలి కాబట్టి ఈలోపు పోపు బాండీని ఆన్ చేసుకుందాం. పోపు బాండీ కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకుందాం. ఇది కొంచెం వేడైన తర్వాత ఆవాలు, కొంచెం వేడైందండి, ఆవాలు వేసేసుకుందాం. ఆ తర్వాత ఇంగువ, పోపు బాండి ఎప్పుడు నాకు ఇలా అన్నవే అలవాటు, దానికంటే ఒక గరిట ప్రత్యేకంగా వాడేంత పెద్దగా ఉండదు, అవసరం కూడా లేదు. ఆ తర్వాత కరివేపాకు, ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పోపును చక్కగా ఈ రసంలోకి వేసేసుకుందాం. అండ్ ఎప్పుడు రసంని ఇలా వదిలేయకూడదు కదా మధ్యలో, ఇలా చక్కగా ఇలా అని వేసేసుకోవాలి, అప్పుడు అసలైన రుచి అన్నమాట. అది కూడా ఇంగో వేసిన తర్వాత ఆ మాత్రం అలా అనకపోతే అస్సలు బాగోదు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పైన నుంచి కాస్త కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఓకే, ఇలా రసం పూర్తయిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని. కలర్ కూడా అసలు కొత్తగా ఉంది కదండి, మామిడికాయ రసంలాగా ఉంది. ఉసిరికాయ రసం సాధారణంగా ఎవరు చేసుకోరు, అదే నెల్లికాయ రసం, మన పేరు మనం మర్చిపోకూడదు కదా. ఇలా వేడివేడిగా పుల్ల పుల్లగా ఆరోగ్యకరమైన నెల్లికాయ రసం రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నెల్లికాయ రసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. నెల్లికాయ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉసిరికాయ ముక్కలు, కాస్త మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా రుబ్బుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కలుపు పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు కూడా పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు బాండీ పెట్టుకుని అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కాస్త ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత మరుగుతున్న ఉసిరికాయ రసంలో ఈ పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి చివరిగా కాస్త కొత్తిమీరను వేసుకుని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నెల్లికాయ రసం రెడీ.